హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లాకు కోడిగుడ్డు కూర వండబోతున్నానండి. ఈ కర్రీ 5 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్లో వెళ్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి ఉల్లాకు తీసుకుందాం. ఇలానే స్లోగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసి బాగా కలుపుకుందాం. ఆనియన్ లీఫ్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి ఇప్పుడు ఎగ్ తీసుకుందాం. నేను వలగొట్టి నీట్గా ఉన్నదో లేదో చూసుకున్నానండి. మీరు కూడా ఎగ్ డైరెక్ట్గా కాకుండా ఇలా బౌల్లోకి తీసి వేసుకోండి. ఒక్కొక్కసారి బూజు ఉన్నది ఎగ్స్ ఉంటాయండి, అవి హెల్త్కి మంచివి కాదు. తప్పక చెక్ చేసుకోండి ఎగ్ పలగొట్టేటప్పుడు. ఇప్పుడు కాసేపు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఒకసారి ఎగ్ని టర్న్ చేద్దామండి, ఇంకొక వైపుకు తిప్పుకుద్దాం. మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్ లేకుండానే మనం ఆనియన్ లీఫ్లోకి ఎగ్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఎప్పుడు మనం టమాటాలో కానీ ఆనియన్స్లో కానీ ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాం కదా, ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్ ఫైనల్గా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది కదా. నేనైతే లాస్ట్కి కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ లాస్ట్లోకి యాడ్ చేస్తానండి, కర్రీకి తగినంత, కర్రీని చూసి దానికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తాను. మీరు కర్రీ మధ్యలో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీగా 5 నిమిషాల్లో మనం ఎగ్ కర్రీ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ దీనికి. కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇది సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.